పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మనకు తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 40,889 పోస్ట్ అయితే ఫిలప్ చేయబోతున్నారు ఓవరాల్ ఇండియా అనమాట. ఏపీలో కూడా కొన్ని పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు, అలాగే టీఎస్లో కూడా కొన్ని పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు. ఓకేనా? సో ఈ పోస్ట్ అన్నీ కూడా 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని, 10th క్లాస్ వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో కాబట్టి మనం ఈ వీడియోలో ఎవరైతే టీఎస్ నుంచి అప్లై చేసుకుంటున్నారో, మనం ఈ వీడియోలో కాస్ట్ వైజ్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ విధంగా కాస్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ 10th క్లాస్లో వచ్చి ఉంటే జాబ్ వస్తుంది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అంటే ఇంతకుముందు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేసింది కదా, అప్పుడు ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ మన దగ్గర ఉందన్నమాట. సో ఆ లిస్టుతో మనకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎస్సీ వాళ్ళకి ఇంత మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి. ఓకేనా? వీడియోని కంప్లీట్గా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది. ఏపీ స్టూడెంట్ ఒకవేళ ఈ వీడియోని ఏపీ స్టూడెంట్ చూస్తుంటే ఏపీకి సంబంధించిన కూడా నేను వీడియో చేస్తాను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ గురించి. సో ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ. సో ఇది మన దగ్గర ఉన్న లిస్ట్ అనమాట. ఇంతకుముందు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ ఇది. ఇందులో మొత్తం అన్నీ ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది, ఓబీసీ, ఎస్టీ అన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటి, ఒక క్యాస్ట్ కాబట్టి సపోజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎస్సీ క్యాండిడేట్ అయితే కనుక మీరు ఏం చేయాలి, కంట్రోల్ ఎఫ్ పెట్టుకోండి, అక్కడ ఎస్సీ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకు వస్తుందన్నమాట ఫైండ్ ఆల్. సో ఫస్ట్ టేబుల్ చూపిస్తుంది, నెక్స్ట్ ఎస్సీ 95కి వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. థర్డ్ టేబుల్ ఇక్కడ 95కి వచ్చింది, 97.3 వచ్చింది, 95 తర్వాత అది కూడా 95. సో ఇక మనకి ఇక్కడ ఈ బాక్స్ మాత్రం వస్తుందన్నమాట. నేను ఫిల్టర్ చేద్దామని ఓన్లీ ఎస్సీకి ఫిల్టర్ చేద్దామని చూశాను, అది కొంచెం మనకు కరెక్ట్గా రావటం లేదు. కాబట్టి నేను ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 95. సో ఓన్లీ 95 అంటే ఇంకా ఉంది మనకు. మీరు చూస్తూ వెళ్తే తెలుస్తుంది ఇంకా ఏమైనా తక్కువ మార్క్స్ ఏమైనా వచ్చిందా జాబ్ అని చెప్పేసి. 92 కూడా వచ్చింది ఎస్టీ వాళ్ళకి, 92 కూడా వచ్చింది, 92%. 95 ఇక్కడ. సో ఇన్హో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇది మీకు పీడిఎఫ్లో కూడా దొరుకుతుంది, ఆ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో నేను ఓన్లీ ఇక్కడ ఎస్సీ పెడదామని చూస్తే మాకు కొంచెం కరెక్ట్గా రావటం లేదు, అది ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.